ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. హర్షసాయి డైహార్డ్ ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే జల్లీ వీడియో స్కిప్ చేసి వెళ్ళిపోవచ్చు. మన హర్షసాయి అయిన వీడియోలలో లాజిక్ ఎత్తుకుడు అంటే ఉసించాగల బిస్లరీ వాటర్ ఎత్తికినట్టే. ఆడు ఉంటది ఈడ దొరకది. పెద్ద మాట అన్నాడు సరాడు. అది కాదన్నా నాకు అర్థం కాక అడుగుతా. ఎవరైనా కార్ లో పోయేటప్పుడు హెడ్ ల్యాంప్ ఆన్ చేసుకుంటారు, నువ్వేనా కెమెరా ఆన్ చేసుకుంటావు, మన నీ కారు ముందు ఇద్దరు కొట్టుకుంటారు, కొట్టుకున్న నీ సబ్స్క్రైబర్లు అయితే వాళ్ళు పెట్రోల్ కోసం కొట్టుకుంటారు, నువ్వు పెట్రోల్ కోసం ఒక వీడియో చేస్తావు. ఇంత కోఇన్సిడెన్స్ నీకు ఒక్కరికి ఎట్లా పాసిబుల్? అన్న సరే అన్న, ఇది ఒక్కరితోనే పాసిబుల్ అనుకుంటా. వచ్చేసి పెట్రోల్ రేట్ ని నిర్ధారించి అన్ని పెద్ద కంపెనీలకు వెళ్లి మాట్లాడారు. ఇదేందన్న, ఒక్కొక్కరు పెట్రోల్ రేట్ తగ్గేనికి ఎలక్ట్రిక్ కార్లను తీసుకొస్తా అంటే నువ్వేందన్నా హెచ్పీ పెట్రోల్ బంక్ మాట్లాడినావు అంటే ఈ ముచ్చట తెలవక మోడీ, జయశంకర్, టాటా, ఎలన్ మస్క్ లాంటి వాళ్ళు గింత కష్టపడుతున్నా అంటే ఒక పెట్రోల్ బంక్ మాట్లాడు గింత కష్టమా? బైదివే పెట్రోల్ రేట్లను డిసైడ్ చేసేది పెట్రోల్ బంకోడు కాదు, ఇంటర్నేషనల్ మార్కెట్ లో మార్కెట్ లో ఉన్న డిమాండ్ ని బట్టి ప్రైస్ అనేది ఫ్లక్చువేట్ అయింది. చేతి చేసినవన్న బార్బర్ వీడియోలో ఇల్లే రిజిస్ట్రేషన్ కాలే అని చెప్పినా, ఇల్లు రిజిస్ట్రేషన్ కాకుండా మీటర్ రీడ్కి వెళ్ళొస్తుందన్న. మాకు ఒక న్యూస్ తెలిసింది, అదేంటంటే ఈ ఫ్యామిలీ ఉంటున్న ల్యాండ్ ఎవరి పేరు మీద రిజిస్టర్ అయ్యలేదు. ఏ గవర్నమెంట్ కూడా మీటర్ ఇచ్చింది అనుకుందాం, కానీ ఆ వీడియోలో ఇల్లే రిజిస్ట్రేషన్ కాలే అన్ననేమో నన్ను కేరళ పంపించి ఆ ఇల్లు రిజిస్ట్రేషన్ చేయించిండు. అంటే మనుషులు లేకుంటే ఇల్లు ఎట్లా రిజిస్ట్రేషన్ అయిందన్న? వాళ్ళకి మనం ఇల్లు షాపు కడుతున్నట్టు ఎటువంటి ఆనవాళ్ళు ఇవ్వకుండా వాళ్ళ సైట్ గురించి అంగీకారాన్ని సంతకాల రూపంలో సేకరించా. మన హర్షసాయన్న ఇచ్చే ఎలివేషన్ లకి మన వీడియోలో కంటెంట్ ఏముందో చూసుడు కూడా మర్చిపోతాం. ఒకసారి క్లిప్ చూడండి. వచ్చే అతిథుల పేర్లన్నీ ప్యాలెస్ లో ఉన్న ఒక పుస్తకంలో రాయబడతాయి. అందులో ఎంతో గొప్ప వాళ్ళు మరియు ఉన్నత స్థానంలో ఉన్న వాళ్ళ పేర్లు మాత్రమే ఉన్నాయి. గాని ఇప్పుడు ఒక పేద రైతు పేరు, పిల్లల్ని పెంచడానికి కష్టపడే ఒక సాధారణమైన తల్లి పేరు, బతకడానికి కష్టపడి చెప్పులు కొట్టుకునే శ్రామికుడితో పాటు ఎంతో మంది కష్టపడే సామాన్యుల పేర్లు ఉన్నాయి. ఏందన్నా, ఎంతో గొప్ప గొప్ప సంతకం చేసిన రిజిస్టర్ అది, మనం కరెక్ట్ అబ్జర్వ్ చేసినాం అనుకోండి అది కోవిడ్ నోట్. అన్న వీడియో చేసింది కోవిడ్ టైమ్ లో కాబట్టి వాళ్ళకున్న రూల్స్ ప్రకారం కోవిడ్ నోట్ పైన సైన్ చేపించుకున్నారు. దానికి మన అన్న ఎలివేషన్ ఎట్లిచ్చిందంటే ఇప్పటి వరకు ఎంతో గొప్ప గొప్ప సంతకం చేసిన రిజిస్టర్ లో మనందరు సంతకం చేస్తున్నట్టు ఒక ఎలివేషన్ ఇచ్చినందుకు. మనకి కావాలి అనుకున్న వాళ్ళ కోసం చేస్తే న్యాయం. సరే, ఇక ఈ టామ్ అండ్ జెర్రీ లాజిక్ లు పక్కన పెడదాం. మరి అన్న నిజంగానే హెల్ప్ చేస్తాడా అంటే సంవత్సరానికి బెట్టింగ్ యాప్లలో ఇన్వెస్ట్ చేసి 1200 మంది చచ్చిపోతారు. నువ్వు చంపినావు అని అంటలేనన్న, ఆ సావుకి కాంట్రిబ్యూట్ చేసినావు అని నేను అంటాను. మళ్ళీ గంత మంది సావుకి కాంట్రిబ్యూట్ చేసి మళ్ళీ అవే పైసలు తీసుకొచ్చి నలుగురికి సహాయం చేస్తాను, కనీసం సహాయం చేసిన తృప్తనా నీకు ఉందా అన్న? తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా. నీ వీడియోలు చూసేది మోస్ట్లీ యూత్ అన్న. యూతే కదా నా బెట్టింగ్ యాప్లలో ఇన్వెస్ట్ చేసేది. అంటే ఇంతమంది సావుకి కాంట్రిబ్యూట్ చేసి నువ్వు ఎట్లంటావన్న? ఇలాంటి అద్భుతాలు ఇంకెన్నో చేద్దాం. ఒక ఫార్మర్ ని 5-star హోటల్ తీసుకపోయి వాటర్ అడిగిపించినావన్న, వాళ్ళు ఇయ్యాలి అని చెప్పేసి అన్న, నువ్వేదో యాక్ట్ చెప్పినావు, సరే ఒప్పుకుంటా. ఈ కాలంలో లుంగి కట్టుకొని డిమాండ్ కోవాలంటే ఇజ్జత్ అనిపిస్తుంది అన్న. నువ్వు అంత పెద్ద మనిషిని 5-star హోటల్ తీసుకపోయి వాటర్ అడిగిపించి ఎందుకు ఇన్సల్ట్ చేసినావన్న? మళ్ళీ ఆ వీడియో చేసింది కోవిడ్ టైంలో. అక్కడ ఉన్న సెక్యూరిటీ కూడా మాస్క్, గ్లౌజ్ వేసుకున్నాడు, కనీసం మాస్క్ పెట్టుకోలే. వాళ్ళకు కూడా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి కదా అన్న. ఇలాంటోలే కదా అన్న ఇట్లాంటి కంటెంట్ చేసి రైతు అంటే విలువ లేదు, రైతు అంటే రెస్పెక్ట్ లేదు అని చెప్పి వెనకాలకెళ్ళి ఒక బీజం వేసి వెనకాలకెళ్ళి ఇంకొక మోటివేషనల్ స్పీచ్ ఇచ్చి అప్పట్లో రిచ్ కి పూర్ కి గింత బ్యారియర్ ఉన్నానన్న, మీరు వచ్చినాక గింత అయింది. ఏం చెప్పావురా ఇందులో, నీకేమర్థమైందిరా? అర్థం కాకే ఏం చెప్పావురా? మళ్ళీ గింత వేసి అవే బట్టలు వేసుకొని తీసుకుపోయినా అంటే లేదు, మంచి రామరాజు బట్టలు వేసుకొని తీసుకుపోయాడు. ఇక్కడ ఆయన స్టేటస్, ఆయన వేసే పని కాదా అని ఇంపార్టెంట్, డ్రెస్సింగ్ సెన్స్ ఇంపార్టెంట్. అంటే ఎందుకంటే ఎవరైనా నువ్వు మంచిగా డ్రెస్అప్ చేసుకొని తీసుకురా, ఏ 5-star హోటల్ కన్నా నేను తీసుకుపోతాను, ముందే చెప్తాను, బిల్లుని థ్రిల్ అవ్వదు. ఇదంతా చూసి జనాలు హర్షసాయన మస్తు మందికి హెల్ప్ చేస్తాను, మస్తు మంది జీవితాలు మార్చుతాను అని అనుకుంటారు కదా. కానీ నాకు ఒకటి అర్థం కాక అడుగుతా భయ్యా, ఒక మిడిల్ క్లాస్ ఫార్మర్ దగ్గరికి పోయి నువ్వు ఒక్క డిన్నర్ ఫలక్నామాలో చేస్తావా, లేకపోతే 3 నెలలు నీ ఫ్యామిలీకి తిండి పెడతావా అంటే ఏ చూస్ చేసుకుంటారు భయ్యా? సరే హెల్ప్ చేస్తాను అనుకున్నాం, ఎట్లన్నా లగ్జరీ ప్రోడక్ట్ ఇచ్చా, టీవీలు, ఫ్రిడ్జులు, సైకిళ్ళు. సరే సైకిల్ ఒకటి ముచ్చట పక్కన పెడదామన్న, ఆయనకి స్కూల్ కోక బుద్ధి అయింది అనుకో, కనీసం ఆ సైకిల్ ఉందన్న స్కూల్ కో బుద్ధి అవుతుంది, ఎడ్యుకేషన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. సరే ఎందుకని లగ్జరీ ప్రోడక్ట్లు ఇచ్చుడు అంటే, వాళ్ళు బతికేదే కష్టంలా, నువ్వు ఆ లగ్జరీ ప్రోడక్ట్లు ఇచ్చి దానికి డిష్ బిల్లు, కరెంటు బిల్లు పెంచుతాను. ఆ డిష్ బిల్లు, కరెంటు బిల్లు అయితే నువ్వు కట్టవు కదా అన్న, ప్రోడక్ట్ ఇచ్చినావా, వీడియో అయిపోయిందా, వెళ్ళిపోతావు. ఇంకోటి అన్న, నాకు అర్థం కాక అడుగుతానా, ఏ మనిషికైనా బేసిక్ గా కావాల్సింది ఫుడ్, ఎడ్యుకేషన్, హెల్త్, షెల్టర్. ఇవ్వకుండా లగ్జరీ ప్రోడక్ట్లు ఇస్తే ఏమొస్తుంది అన్న? సరే ఇక హర్షసాయన్న చేసే సాయం సేవ అంటే ఇన్ఫోసిస్ ఫౌండర్ వైఫ్
సుధామూర్తి గారు లాస్ట్ 10 ఇయర్స్ నుంచి అక్షయ పాత్ర అనే ఫౌండేషన్ క్రియేట్ చేసి ప్రతి సంవత్సరం 20 లక్షల మందికి తిండి పెడతారు. సుధామూర్తి గారి కంటే హర్షస్ అయిన గొప్పడా భయ్య. సరే భయ్య, సుధామూర్తి గారు రాకెందుకు, విలేజ్ కుకింగ్ ఛానల్ ఉంది. సరే అది కూడా ఎందుకు భయ్య, మన తెలుగులో నబాబ్స్ కిచెన్ అని చెప్పేసి ఉంటది. ఆయన ఛానల్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఆకలికి కులం మతం అంటూ ఏముండదు అని చెప్పి మాటలలోనే కాదు భయ్య, చేతలలో కూడా ప్రూవ్ చేసిండు. ఆయన కంటే గొప్పడా భయ్య హర్ష సాయి. ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టి కూడా ప్రపంచాన్ని మార్చొచ్చని తెలియక అక్కడ నాసా ప్రతి సంవత్సరం 22 బిలియన్ డాలర్స్ పెట్టి శాటిలైట్లను పైనికి పంపించి ఫుడ్ లైన్ ఆఫ్రికా లాంటి దేశాల్లో కూడా ఎక్కడైతే వాటర్ సప్లై ఉంటుంది, ఎక్కడైతే పంట వేస్తే పంట పండుతుందో అని చెప్పి 20 కోట్ల మంది తిండి తిననికి కారణమైతే ఇక్కడ మన హర్షస అన్న యూట్యూబ్ ఛానల్ పెట్టి ప్రపంచాన్ని మార్చుదాం అనుకుంటాను. నేను చెప్పేది ఒకటే, ఇట్లాంటి కంటెంట్ ఎంటర్టైన్మెంట్ కోసం చేస్తే అది బిజినెస్ అవుతుంది, కానీ ఇట్లాంటి కంటెంట్ నేను సేవ చేస్తానా మానవత్వం చూపిస్తానా అంటే అది మోసం అవుతుంది. ఈయన చూసి ఇంకో 10 మంది తయారయ్యారు. వీళ్ళు రోజు ఒక 100 రూపాయల బిర్యానీ ప్యాకెట్ రోడ్ మీద ఉన్న ఏమనుకోకనికి ఇయ్యాలి, అది తీసుకొచ్చి ఇన్స్టాగ్రామ్ లో యూట్యూబ్ లో పెట్టాలి. అది కాదు భయ్య, అప్పుడప్పుడు మేమన్నా నయమనిపిస్తా భయ్య, మేము కనీసం కంటెంట్ అన్న కాపీ కొడతాం, నువ్వు వీడియోలకు కాపీ కొడతావు, ఆఖరికి మిస్టర్ బీస్ట్ ఇచ్చిన ఇంటర్వ్యూ కూడా కాపీ కొడతావు. రీసెంట్లీ మిస్టర్ బీస్ట్ 2 ఇంటర్వ్యూలు ఇచ్చిండు. నెక్స్ట్ 15 to 20 డేస్ గ్యాప్ లో హర్ష సాయి ఫస్ట్ టైం ఎవరు ఇంటర్వ్యూ ఇచ్చిండు. ఈయన వీడియోలకు కాపీ కొడతారు, ఇంటర్వ్యూలకు ఇంటర్వ్యూలు కాపీ కొడతారు. మీకు అంత నమ్మకం లేకపోతే కామెంట్ సెక్షన్ లో 3 లింకులు ఇస్తా, పోయి చెక్ చేసుకో. ఒక ఫన్నీ థింగ్ చెప్పాలా, ఇట్లాంటి వీడియోలు చేసి దేశాన్ని మార్చుతా అనుకుంటాను చూసినా, అక్కడ దేశం మారుతుందా మారుతలేదో అయితే నాకు తెలియదు, కానీ ఇట్లాంటి వీడియోలన్నీ చేయనీకి ఇంకొక 10 మందికి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తాను చూసినా అక్కడ మాత్రం దేశం మారుతుంది.